హే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు జెన్టైట్ కంపెనీలో అయితే ఇంటర్వ్యూస్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగిందనమాట జాబ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఫ్రెషర్స్ కోసం మాత్రమే సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ చదువుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసరికి 22,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా మన హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట మన ఛానల్ నుంచి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మేము మీకు ఫ్రీగా అందిస్తున్నాం కదా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వివేకంతో ఆలోచించండి ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరేంటి లైక్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఇలాంటి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ని వెతికి వెతికి మీ ముందుకైతే తీసుకొని రావడానికి ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడకుండా కమెంట్ అయితే చేయొద్దు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు సో జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్ స్టోరీ సో జెన్పాక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్లోనే అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట 0 to 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట సో టైమ్ అండ్ వెన్యూ వచ్చేసరికి 31st March 2023 12:30 AM నుంచి 3 PM వరకు అయితే జరుగుతాయనమాట ఇంకా చాలా రోజులు అయితే ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మీరు అందరూ కలిసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి హైదరాబాద్ తెలంగాణ హఫీజ్పేట్ వినాయక నగర్ హఫీజ్పేట్ రోడ్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడికి వచ్చేసరికి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు మీరు వర్క్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఫర్ ద కస్టమర్ క్వారీస్ అండ్ కస్టమర్ కన్సర్న్ డొమెన్స్ట్రేట్ ఎఫెక్టివ్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ రిటన్ అండ్ ఓరల్ కమ్యూనికేషను మెయింటెనెన్స్ ద యాక్సెప్టెన్స్ పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అండ్ క్వాలిటీ ప్రొడక్టివిటీ ఫస్ట్ కాంటాక్ట్ రిజల్యూషన్ అండ్ అటెండెన్స్ యాక్టివ్లీ సీక్ సొల్యూషన్స్ త్రూ ద లాజిక్ రీజనింగ్స్ సో ఇదంతా కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ అయితే సారీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే బీఏ బీఎస్సీ బీకామ్ ఎంఎస్సీ ఎంకామ్ బీఫార్మసీ బీటెక్ ఎంబీఏ ఏదైనా చదివినా పర్లేదు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అంటున్నారనమాట సో జస్ట్ మీరు ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఉండాలన్నమాట సో ఇక్కడికి వచ్చేసరికి ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అంటే ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే ఇంకా బెటర్గా తీసుకుంటారనమాట యూ షుడ్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చిన తేదీ టైము వెన్యూకి అయితే చేరుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి అది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ని ఇంకా తొందరగా 10,000 సబ్స్క్రైబర్లకి రీచ్ అయ్యే విధంగా మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.